ఐదేళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు శ్రమిస్తున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. నెల రోజుల పాలనలో తనదైన మార్కును చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అతి కొద్ది దూరంలో ఉంది. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3,000 నుంచి పెన్షన్ను ఒకేసారి 4,000 పెంపు, గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై తొలి సంతకం చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు, అనంతరం కేబినెట్లోను 5 అంశాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దడం మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలతో పాటుగా ఇటు కేంద్రంలో ముఖ్యులతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ ఇతరత్ర అంశాల విషయంలో వీలైనంత త్వరగా సాధించుకొచ్చే విధంగా ప్రయత్నాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. పూర్తి సమాచారం రైట్ మా ప్రతినిధి ఉదయ్ కుమార్ని అడిగి తెలుసుకుందాం. ఉదయ్ కుమార్, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మెరుగుపడ్డాయి ఈ నెల రోజుల్లో? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఈ ఇప్పుడు ఎటు దిశగా ప్రయత్నిస్తోంది? ముఖ్యంగా వారి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఏ ఏ అంశాల్లో వారు పురోగతి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు? గత 5 ఏళ్లలో నందు రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఒక అసలు అభివృద్ధి లేని రాష్ట్రంగా అయితే ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పడంలో సందేహమే లేదు. అప్పులు తిప్పలుగా మారింది, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం తప్ప అసలు ఏమీ జరగలేదు అని చెప్పొచ్చు గత 5 ఏళ్లలో మాత్రం. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కూడా రాష్ట్రంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తుంది, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఆయన మెగా డిఎస్సిపై 16,347 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తూ కూడా ఆయన మొదటి సంతకం పెడతానన్నారు. దానికి సంతకం పెడుతూ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిరుద్యోగుల్లో ఏదైతే ఖచ్చితంగా బాబు వస్తే జాబ్ వస్తుందని ఒక నినాదం ఏదైతే ఉందో అది ఆ నినాదం ఇంకొకసారి నిజమైందంటూ కూడా నిరుద్యోగులు చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలా నోటిఫికేషన్స్ రావాల్సి ఉన్నాయి. ఇంకా కేవలం 1 నెల మాత్రమే అయింది కాబట్టి ఇప్పటికి ఇంకా మంత్రులు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి చాలా బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా పాలన మీద పూర్తిగా గ్రిప్పు సాధించవలసి ఉంది. ప్రధానంగా గతంలో 6 పథకాలు జనాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రధానంగా ఉంది కాబట్టి అది 15 నుంచి అమలు చేస్తామంటూ కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 182 సంబంధించి అన్నా క్యాంటీన్లు కూడా అదే రోజు ఓపెన్ చేస్తారని తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు ఇంకా గంజాయి మీద ప్రత్యేకంగా హోంశాఖ మంత్రి అనిత కానివ్వండి అధికారులు ప్రత్యేక నిఘా పెట్టున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో గంజాయి నియంత్రణ పూర్తిగా కట్టుదిట్టం చేశారు. ఎక్కడా కూడా గంజాయి
చిన్న వాళ్ళనే కాదు గంజాయి పండించే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద అనంకతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూడొచ్చు పోలవరం నిర్మాణ పనులు ప్రారంభం కానివ్వండి, లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన కానివ్వండి, పూర్తిగా అభివృద్ధి వైపు అయితే ఈ ప్రభుత్వం పరుగులు తీస్తుందని ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలైతే బాహ్యటంగానే మాట్లాడుకుంటున్నారు. నన్ను రైట్ అంటే ప్రధానంగా ఫినాన్షియల్గా చాలా క్రైసిస్ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఉదయ్. ఈ నేపథ్యంలో కేంద్రం దగ్గర నుంచి కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రాష్ట్రంలో ఓవైపు ఉద్యోగాలు ఇతరత్ర అంశాల మీద పోలవరం గురించి వీటి మీద ఫోకస్ చేస్తూనే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి సెటరైట్ చేసేందుకు. అంటే గత ప్రభుత్వ హయాంలో మిస్టేక్స్ చేసిన వాళ్ళు లేదంటే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల మీద చర్యలు ఓవైపు కనిపిస్తున్నాయి, మరోవైపు అవినీతికి సంబంధించి కూడా చర్యలు మొదలు పెట్టారు, మరో సివిల్ సప్లైస్లో మనం చూస్తూనే ఉన్నాం ఎంత పెద్ద రైడ్స్ అవన్నీ మనం చూస్తున్నాం, ఇలా ఓవరాల్గా అవినీతి లేదంటే చట్టానికి సంబంధించి మళ్ళీ సెటరైట్ చేసే విధంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నాయకుల ప్రయత్నాలు ఏంటి? చంద్రబాబు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరు కూడా దాడులకైతే తెగబడకండి, మనం చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా మనం చట్టానికి లోబడి ఎవరైతే తప్పు చేశారో అధికారులను మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా నిన్న కూడా చెప్పొచ్చారు. నిన్న ప్రధానంగా కొన్ని ఛానల్ ఒక ఛానల్ సంబంధించి కూడా ఒక పేపర్ ఎన్డీఏకి సంబంధించి స్టీల్ ప్లాంట్ తప్పుడు కథను ప్రచురించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కొంతమంది అసంతృప్తివాదులు దాని ఒక నిరసన తెలియజేశారు. అది కూడా చంద్రబాబు ఈరోజు ఉదయం ఖండించారు. అలాంటి ఏం చేయవద్దు, మనం రాజ్యాంగబద్ధంగా ఏదన్నా ఉందంటే పోలీస్ కంప్లైంట్ పెట్టండి తప్ప ఎటువంటి దాడులు చేయొద్దన్నారు. అదేవిధంగా కొన్ని తిరుపతిలో సంబంధించి కానివ్వండి, లేకపోతే రైస్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే అవినీతి జరిగిందో, లేకపోతే చాలా వరకు టీచర్ బదిలీలో కానివ్వండి, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికి మీద ఇప్పటికే కొన్ని విచారణ కమిటీలు ఆల్రెడీ వేయడం జరిగింది, వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కోర్టు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తూ ఉంది నందు. రైట్ రైట్, థ్యాంక్ యూ ఉదయ్.